आदाब नाजरीन, मैं मोहम्मद दस्तगीर, आप देख रहे हैं टीएसए न्यूज। कुकटपल्ली, पत्तनगर, अल्लापुर, बालाजी नगर, केपी बिकाने, बेगमपेट मंच मेजारे गेलो 32,000 కాన్సెస్ పరంగా 32,000 మెజార్టీ ఉంది। లాస్ట్ మే ఎంపీ ఎలక్షన్ లో 6,000 మెజార్టీ ఉండే, ఇప్పుడు అదనంగా ఇంకొక 30,000 ఓట్లు ప్రజలు మాకు ఏడమన్న నిజంగా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। కొట్టల్లి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా అన్ని డివిజన్ కన్ని డివిజన్లు ముషాపేట కూడా తక్కువ పోయింది, అది అందులో 1700 ఓట్లు రిజెక్ట్ కావడం అందులో కూడా, అది కూడా ముషాపేట సంబంధించినటువంటి 2,000 ఓట్లు బాలాజీనాథ్కి పడ్డాయి। ఆ రెండు కొద్ది ఆఫీసర్ చేసిన తప్పు వల్ల 2,000 ఓట్లు ఇలా వాడడం, బాలాజీనాథ్ వాడడం, మన కుక్కట్పల్లి ఓట్లు తీసుకుపోయి వేగదల కాలం 2,000 ఓట్లు కలపడం, ఇది కూడా కొంచెం నష్టం జరిగింది మాకు। దానివల్ల ప్రజలకు మేము చేసిన అభివృద్ధి, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మా కేటీ రామారావు చేసినటువంటి, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మెసేజ్ కానీ, ప్రజల విశ్వాసంగా ఒక హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ మరోసారి టీఆర్ఎస్ పార్టీ బలం చూపెట్టుకోగలిగింది। ప్రధానమంత్రి రావడం, సెంట్రల్ మిషన్ మొత్తం తిరగడం అసలు ఆశ్చర్యం అన్నమాట। ఒక ఎలక్షన్ అంటే ఎలక్షన్ చేయలేదు, రౌడీలు గుండాలాగా తీసుకొచ్చి ఎన్ని అరాచారాలు చేయాలన్న ప్రయత్నం చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, హిందూ ముస్లిం కొట్టాడబెట్టే ప్రయత్నం చేసినా, రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులు వచ్చి మాకు ఉండిపోలేదు, రావడం ఇతర రాష్ట్రపతి మంత్రులు రావడం, కన్నా లక్ష్మీనారాయణ రావడం, అంటే ఇంత మంది వచ్చిన హైదరాబాద్ ప్రజలు మెజార్టీ సీట్లు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన అనేది గొప్పతనం। ఏకైక ఒక ఓవర్ సపోర్ట్ లేదు మాకు, ప్రజలే మా హీరోలు అనుకున్నాం, ప్రజలే మా మనసులు అనుకున్నాం, ప్రజల పక్షాన్ని రావడం కాబట్టి ఇంత మంది వచ్చింది, భయభాంతులు సృష్టించి హైదరాబాద్ నగరాన్ని భయభాంతులు చేశారు, అయినా ప్రజలు కూడా మాకు 56 సీట్లు ఇవ్వడం అనేది నిజంగా సంతోషకర విషయం। అలా కుక్కట్పల్లి కాన్సెస్ లో 9/8 ఇవ్వడం అనేది కూడా నిజంగా కుక్కట్పల్లి ప్రజలకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। మీ విశ్వాసాన్ని నేను నమ్ముజేయను, ఏదైతే ఆమెచ్చానో ఆమెలనే నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను। అంటే ఈ రకంగా హీరోలు వచ్చి రకరకాల ప్రయత్నాలు, ఇక్కడ కుక్కట్పల్లికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రావడం, ఇతర రాష్ట్రములు రావడం, మంత్రులు రావడం, ఆ రకరకాల భయపాతలు చేసినా కూడా మా ప్రజలు మంచి మెజార్టీ, 7,000 10,000 మెజార్టీ, అల్లాపూర్ 10,300 మెజార్టీ, బోజపల్లి 7,400 అంటే 1,000 మీదనే మెజార్టీ ఇచ్చిండ్రు కాబట్టి ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేస్తాను।